Hi friends, good morning. Ela unnaru em chestunnaru comment section lo nato share chesukona asalu marchipoddu. I think almost 10 rojulu tarvata ee roju nenu camera on chesanu. Camera nenda dool pattindi anamata. So health asalu baledu, nothing major andi, like normal jalube జలుబు తలనొప్పి ఇవే అన్నమాట. నథింగ్ మీకు పెరగెట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి అన్నట్టు లేదు, అలా అని లెగసీ యాక్టివ్ గా పనిచేసుకోవాలి అన్నట్టు కూడా లేదు. రోజంతా నీరసం, దానికి తగ్గట్టు క్లైమేట్ కూడా ఇంత చల్లగా ఉంది కదా, అస్సలు లేకపోతే వేయట్లేదు అన్నమాట. కొంచెం గొంతు నొప్పి ఇవన్నీ. సో నార్మల్ స్టీమ్ పెట్టడం, నార్మల్ కోల్డ్ మెడిసిన్స్ వేసుకోవడంతోనే ఓకే ఉంది. ఇప్పటికీ ఫుల్ గా తగ్గలేదు, లైక్ కొంచెం ఉంది, బట్ నీరసంగా ఉండి నీరసం వచ్చింది అనమాట నాకు. నీరసంగా ఇంకెంతసేపు అన్నట్టు ఈరోజు సాటర్డే కూడా శుభ్రంగా తలస్నానం చేసి కొంచెం గుడికి వెళ్ళి వస్తే అట్లీస్ట్ ఒంట్లో ఉన్న నీరసం పోకపోయినా బోర్డులో ఉన్న ఇరిటేషన్ కొంచెం పోయింది. సో అది అనమాట. అండ్ మీరు నన్ను మిస్ అయ్యారా? నేనైతే మిమ్మల్ని మస్తు 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 మిస్ అయ్యాను అబ్బా, చాలా అంటే చాలా మిస్ అయ్యాను. లైక్ అంటే యూట్యూబ్ లో వీడియోస్ పెట్టకపోతే ఏంటి, కామెంట్స్ ఉండవు, డిస్కషన్స్ ఉండవు, మాటలు ఉండవు, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అన్న ఆలోచన ఉండదు. ఇట్స్ లైక్ బోరింగ్ వెళ్తుంది. సో మీరు అందరు నా లైఫ్ లో ఉన్నప్పుడే నా లైఫ్ మస్తు మస్తు మజా మజాగా ఫనీ ఫనీగా ఉంటది అనమాట. లైక్ బిజీగా ఉన్నప్పుడు థాట్స్ అనేవి రావు, అది బిజీగా లేకపోయినాకండి ప్రతి చిన్నది పెద్ద సమస్యలా కూర్చుంటది. సో అదే దాని తర్వాత నేను ఇది తెప్పించాను. ఈరోజు ఇప్పుడు ట్రై చేద్దాం. ఇది వచ్చేసి వీగా 3-in-1 హెయిర్ స్టైలిస్ స్టైలర్. మొన్న నాది ఇంకొక స్టైలిస్ స్టైలర్ ఉండేది, అది నేను మా శ్రేష్ఠకి ఇచ్చేసాను అనమాట. సో దానికి ఇచ్చాను కదా అని నాకు ఆపర్చునిటీ వచ్చింది ఇంకేదైనా కొనుక్కోవడానికి. సో నేను ఇది కొనుక్కున్నా. నేను ఎప్పుడు ఏం చేయను నా జుత్తుకి, నాకు చాలా భయం వేస్తుంది. నా జుత్తుకి ఏమైనా బొచ్చని వచ్చింది అనమాట. జుట్టుకి ఏమైనా చేయాలి అంటే చూద్దాం. ఈ ఇంట్లో ఏంటి అంటే ఎక్కువ ప్లగ్ పిన్స్ ఇవ్వలేదు అనమాట. అన్నిటి దగ్గర స్విచ్చెస్ ఇచ్చారు కానీ ప్లగ్ పిన్స్ ఇవ్వలేదు. సో బాత్రూమ్లో అన్నిట్లో ఇచ్చారు, కంఫర్టబుల్గానే ఉంటుంది, బట్ కొంచెం చిన్న వైర్లు ఉంటే అది ఈజీ కాదనమాట. బట్ ఈ వేగ దానికి అయితే చాలా పెద్ద వైర్ ఉంది. ఇక్కడ నేను ఎంత ఏం వాగానో నాకు తెలియదు, కానీ తర్వాత అయితే అనకతల పెప్ప పిగ్ది మ్యూజిక్ అయితే గట్టిగా వచ్చింది అనమాట. సో ఎందుకులే అని చెప్పి అదంతా తీస్తాను. అండ్ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, అక్కడ డైరెక్ట్గా నేను మీతో ఏం చెప్తున్నానంటే, మా చిన్నప్పుడు నేను ఎవ్వరు ఎలా చేయాలి ఏంటి అనేసి, చిన్నప్పుడు నేను ఎవరిది జుత్తు కొంచెం బాగున్నా కాలేజీల్లో స్కూల్లో ఎవరిదైనా నేను వాళ్ళని అడుగుతూ ఉండేదన్నమాట, మీ హెయిర్ ఇంత లావుగా ఎలా ఉంది, మీ హెయిర్ గ్రోత్కి ఏం చేస్తారు ఏం చేస్తారు అనేసి. డిగ్రీ చదువుతున్నప్పుడు అనుకుంటా నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, తను ఒకరోజు నాతో అన్నదనమాట, మీ ఇంట్లోనే మీ చెల్లి ఉంటుంది కదా, నువ్వేం తిన్నావో అది అదే తింటుంది కదా, అన్నీ చేస్తుంది కదా, తన హెయిర్ చూసా ఎంత పెద్దది ఉంటుంది, నీ హెయిర్ తక్కువ ఉంది అంటే అది నీ బాడీ టైప్ బట్టి అంతేగాని అందరిని అడగడం బంద్ చేయనిసి. సో ఆ రోజు నాకు టక్ టక్ మన జ్ఞాన బల్పులు వెలిగిపోయాయన్నమాట. అవును కదా, మా చెల్లి నాతోనే ఉంటుంది, నేను తనదే తింటుంది, ఆయన తన హెయిర్ చాలా బాగుంది, నా హెయిర్ తక్కువ ఉంది అంటే ఇట్స్ కంప్లీట్లీ జెనెటికల్ కాదు, బాడీ టైప్ బట్టి అంతే. దాని గురించి ఇంకా చింత చేయడం బంద్ చేసి బీ హ్యాపీ వాట్ యు హ్యావ్ అన్ని రియలైజేషన్ వచ్చింది అనమాట. అలా నా వెనకాతలో ఒక బల్బ్ వెలిగిపోయినట్టు నాకు ఫీలింగ్ వచ్చింది. సో అప్పటి నుంచి నేను ఇంకా అడగడం మంచాను, ఇట్స్ ఐ యాక్సెప్టెడ్ మై సెల్ఫ్ అన్నట్టు అనమాట. తర్వాత ఇక్కడ నేను చేస్తున్నాను, నా లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎంత హ్యాపీ హ్యాపీ అయిపోయానంటే నేను ఇంకా మీకు మాటల్లో చెప్పలేను. నా ఫేస్లో ఆ గ్లోయే మీరు చూడొచ్చు. అండ్ ఇది చేయడం చాలా చాలా ఈజీ. ఫస్ట్ మీరు చేస్తున్నారంటే ఇది మనం చేసుకోవచ్చు నేర్చుకోవడానికి, ఎందుకంటే పట్టుకోవడం ఈజీ, దానికి ఎక్కువసేపు కూడా అక్కర్లేదు, అండ్ చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కర్ల్స్ ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటున్నాను, బట్ చాలా భయం వేస్తుంది అనమాట. నేను హీట్ ప్రొటెక్షన్ ఏం కూడా యూజ్ చేయలే. నా హెయిర్లోని ఇది ఓన్లీ 1 డే ఉందండి. నేను ఇది చేసిన తర్వాత ఇప్పుడు అఖండ మూవీకి టికెట్లు తీసుకొచ్చేసారు, ఇప్పుడు వెళ్తాము మేము. సో దానికోసమే రెడీ అవుతున్నాను. ఇన్ని రోజుల తర్వాత నేను మంచి డ్రెస్ వేసుకున్నాను తెలుసా, ఆల్మోస్ట్ ఒక 10 రోజుల తర్వాత మంచి డ్రెస్ వేసుకుని కొంచెం రెడీ అయ్యాను, లేదంటే అలా పేషెంట్ లాగే ఇంట్లో పడున్నాను. అండ్ అఖండ మూవీ రివ్యూ చిన్న రివ్యూ ఇస్తాను, ఎక్కువ పెద్దది కాదు. చాలా 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 ఎక్కువ వైలెన్స్ ఉంది, మీకు బోయపాటిది కొంచెం వైలెన్స్ ఉంటుంది కదా. సో సినిమా చూస్తున్నాను సేపు, ఐ వాజ్ లైక్ హో మంచిదైంది, బోయపాటి గారు డైరెక్టర్ అయ్యారు, ఏ అల్ఖైదాలోనూ అలాంటి వాళ్ళు అవ్వలేదు, అప్పుడు మనందరూ బ్రతకడం చాలా కష్టం, ఎంత క్రూయల్గా హౌ అన్న ఫీలింగ్ వచ్చింది అన్నమాట.
మాస్ మాస్ అంటాం కానీ ఇట్స్ నాట్ మాస్ అండి, ఇట్స్ డిఫరెంట్, వైలెన్స్ అండ్ యాక్షన్ వైలెన్స్ అనమాట. నీకు ఎలా అనిపించింది నా హెయిర్ అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు మా ఇంటి దగ్గర రోడ్డు వన్ వే చేశారు అంతే, ఎన్ని కార్లో ఇంకా చెప్పొద్దు. మీలో ఎంతమంది అక్కడా చూశారు, చూస్తే మీకేంటి ఫీలింగ్ వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సినిమా వచ్చేసి 250కి అండ్ 248 వరకు 43 వరకు మేము ఇక్కడే ఉన్నాము. సో చాలా భయం వేసింది నాకు. బాలకృష్ణ గారి సినిమాని ఏమైనా స్టార్టింగ్లో ఎంతో కొంత ఫ్లాష్ బ్యాక్ గ్యారంటీగా ఉంటుంది కదా, సో ఆ ఫ్లాష్ బ్యాక్ మిస్ అయిపోతే ఇంకా దాంట్లోని మజా ఏముంది చెప్పండి. బట్ మేమేంటి మిస్ అవ్వలేదు అనమాట, హ్యాపీ హ్యాపీగా వెళ్ళిపోయాము. అండ్ ఇది నెక్స్ట్ డే సండే, ఇంకా సినిమా నుంచి వచ్చిన తర్వాత నాలో 1% కూడా 1% కూడా ఇది లేదనమాట, ఏంటంటారు బలం. సో 1% కూడా బలం లేదు. నేను ఇంకొచ్చి అలా పేషెంట్లకు పటక్ ముందు పడిపోయాను, అప్పటి నుంచి అలా ఉన్నానమాట. నెక్స్ట్ డే ఇది లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను, నాతో పాటు మా ఇంట్లో అందరూ సిక్ అయిపోయారు. సో అందరూ సిక్ అయినప్పుడు మమ్మీలకి ఎక్స్ట్రా పని ఉన్నది తప్పదు కదా, కుషాల్ కూడా కొంచెం కోల్డ్ ఉంది, వాడికి కూడా కొంచెం సిక్గా నీరసంగా ఉన్నాడు. బట్ ఇది నార్మల్ కోల్డే, సీజనల్ చేంజెస్ వల్ల వచ్చే కోల్డే, నథింగ్ సీరియస్ ఆర్ నథింగ్ మేజర్ అండి. చాలామంది భయపడతారు ఈ టెస్ట్ చేయించుకోండి ఆ టెస్ట్ చేయించుకోండి అంటారు, మేము చేయించుకున్నాము. ఇట్స్ నార్మల్ కోల్డ్, నథింగ్ టు వరీ, మీరు ఎవరు టెన్షన్ పడకండి నా కోసం. బట్ ఇక్కడ సాసేజ్ లేవైనా యమ్మీ యమ్మీ తినాలనిపించింది, ఫ్రిడ్జ్లో సాసేజెస్ ఉన్నాయి, సో నేను చేశాను. తర్వాత 4:00 ఆ టైంకి తినడానికి ఏం దొరకట్లేదని మేము కరాచీ బేకరీ నుంచి స్నాక్స్లు అన్నీ తెచ్చాం. ఇవి ఆ చిన్న చిన్న ఉంటాయి కదా, అవి భలే ఉంటాయి లోపల, డ్రై ఫ్రూట్స్, కచోడి, తర్వాత జంతికలు, బూందీ, ఇవన్నీ ఇవన్నీ ఇంట్లో ఉంటే ఏంటి, అందరూ ప్రతి పూట మనం వండక్కర్లేదు అనమాట. జస్ట్ ఎవరిదాలు కొంచెం గిన్నెలో వేసుకుని తినేస్తారు, హ్యాపీగా అనిపిస్తుంది మనకి. ప్రతి పూట ఎంతకన్నా వండుతాం చెప్పండి, వండి వండి నీరసం వచ్చేస్తుంది. ఈ సాసేజ్లకి నేను ఇలా కట్ చేశాను, జస్ట్ లోపల వరకు ఫుల్గా వేడి అంతా వెళ్ళి బాగా కుక్ అవ్వాలి అని చెప్పి. సో అన్ని వైపులు మంచిగా వేపుకున్న తర్వాత నేను తీసి సాస్ నంచుకుని తినేయచ్చు అంతే. సాహిల్ ఒకటి పట్టుకెళ్ళిపోయాడు వాడి ప్లేట్లో, అది మిగిలినవి మేము తింటున్నామన్నమాట. సో ఇది 11:00 ఆ టైంకి తిన్నాము. అండ్ ఈరోజు చికెన్ కూడా వండాను, అంటే మొన్న చికెన్ తెచ్చామన్నమాట, బోల్డ్ అంత చికెన్ డీఫ్రాస్ట్ చేసి ఉంచుతాను, అదే కొంచెం గరం గరం చేసి వేడి చేసుకుని తినేస్తాను అనమాట. సో కుషాల్ ఇప్పుడే లెగ్సాడు, వాడికి కూడా ఫేస్లో చాలా నీసం, టైర్డ్నెస్ అన్నీ ఉన్నాయి. వాడి సాసేజ్ 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 అని 3-4 డేస్ అంటున్నాడు. వాడు టీవీలో పెప్పర్ పిగ్ అని ఒకటి చూస్తాడనమాట, అందులో వాళ్ళు హాట్ డాగ్స్ తింటారు బ్రేక్ఫాస్ట్కి, అప్పటి నుంచి నా బొల తినేస్తున్నాడు, నాకు హాట్ డాగ్ కావాలి మా అమ్మ, హాట్ డాగ్ కావాలి అనేసి. మరి టీవీలోని ఎవరితో చూశాడో వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి వాళ్ళు ఎక్కడికో వెళ్ళారనమాట, లైక్ అమ్యూజ్మెంట్ పార్క్ ఎక్కడికో వెళ్ళారు. సో వీడి బర్త్డే కూడా అవన్నీ కావాలి అనేసి గోల గోల అనమాట. మీకు గుర్తుందా నాతోని లాస్ట్ ఇయర్ కాక 3 ఇయర్స్ అయిపోతుందండి, కుషాల్ ఫస్ట్ బర్త్డే అప్పుడు నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. అంటే ఇప్పుడు 13-14 వచ్చేసరికి ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అయిపోతుంది అనమాట మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి. ఇన్ని టాబ్లెట్స్ వేసుకుంటున్నాను అండ్ ఇక్కడ నాకు దెబ్బ తగిల్చింది. మొన్న ఎంత వయ్యారంగా ఆనియన్ కట్ చేశానంటే ఆ కత్తి కాస్త ఫటక్మని నా చేయి కట్ అయిపోయింది అనమాట, అదే చాలా నొప్పి వస్తుంది. ఆ చిన్న సందులోనే ఏం నొప్పి రాదు, అదే అంత యూజ్ అవ్వదు అనుకున్నాను, ప్రతిదానికి అదే యూజ్ అయిపోతుంది అనిసి అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అనమాట. దేవుడు ఏ పార్ట్ని అన్నెసరీగా మనకి పెట్టలేదు, ఆ పార్ట్కి దెబ్బ తగిలితేనే నీకు తెలుస్తుంది ఆ పార్ట్ ఒక్క ఏంటి కెపాసిటీ అన్నది. ఇది మా లంచ్ ప్లేట్ ఇస్ జస్ట్ అన్నం, పప్పు, బెండకాయలు అండ్ చికెన్, కొంచెం పకోడా అది ఉంటే అది, తర్వాత కర్రీ ఉంటే కర్రీ, అంతేనండి. ఏది చేసే ఓపిక అయితే అస్సలు లేదు. సంతోష్ అంటున్నారు ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వని అనేసి. సో ఫ్రై అయిన తర్వాత తీసి తినేడు. ఏదైనా ఒక బటన్ ఫోల్డ్ చేస్తుంటే ఈ బటన్ వేలు వచ్చి ఆ బటన్ వేలుని గుర్చేస్తుంది, లేదంటే డ్రెస్లోని హుక్కులు తగిలేస్తున్నాయి, కుషాల్కి డ్రెస్ వేస్తున్నప్పుడు ఆ డ్రెస్ తగిలేస్తుంది. ఇలా ఈ బటన్ వేలుకి చివర ఉన్న ఈ చిన్నది కూడా నన్ను 3 డేస్ నుంచి చాలా ఏడిపించేస్తుంది అనమాట. సో అది ఈరోజుది ఒక చిన్న బ్లాగ్. అస్సలు ఓపిక లేకపోయినా చాలా కష్టపడి ఓపికని తెచ్చి 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 ఈ బ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. మళ్ళీ రేపు కలుస్తాను తప్పకుండా, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, బాయ్, టాటా.